క్వశ్చన్ నెంబర్ 1. ఇతరులను ఆకర్షించాలంటే ఏం చేయాలి? ఆప్షన్ ఏ ఐ కాంటాక్ట్ మెయింటెన్ చేయాలి. ఆప్షన్ బి తెలివిగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఆప్షన్ సి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. ఆప్షన్ డి ప్రశాంతంగా ఉండాలి. ది రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. మీరు ఎదుటివారిని ఆకర్షించాలంటే మనం ఖచ్చితంగా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. అప్పుడు మీరు ఆత్మవిశ్వాసంగా కనిపిస్తారు. అయితే మరీ ఎక్కువసేపు చూడకూడదు. కేవలం 2-3 సెకండ్ల పాటు మాత్రమే చూడాలి. ఎక్కువసేపు చూస్తే మిమ్మల్ని చూసి ఎదుటివారు భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2. ఏ సమస్య ఉన్నవాళ్ళు అరటిపండును తినకూడదు? ఆప్షన్ ఏ మలబద్ధకం, ఆప్షన్ బి అధిక బరువు, ఆప్షన్ సి డయాబెటిస్తో బాధపడేవారు, ఆప్షన్ డి రక్తపోటు ఉన్నవాళ్ళు. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి డయాబెటిస్తో బాధపడేవారు. డయాబెటిస్తో బాధపడేవారు అరటిపండును అస్సలు తినకూడదు. ఎందుకంటే ఈ పండులో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. ఇది బ్లడ్లో షుగర్ లెవెల్స్ను పెంచుతుంది. అందుకే ఈ వ్యాధిగ్రస్తులు అరటిని తక్కువ మోతాదులో తినాలని వైద్యులు సూచిస్తున్నారు. అలర్జీ సమస్యతో బాధపడేవారు అరటిపండును అస్సలు తినకూడదు. ఎందుకంటే ఈ పండును వారు తినడం మూలంగా అలర్జీ సమస్య మరింత పెరుగుతుంది. కాబట్టి గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు అరటి పండ్లను పూర్తిగా తినకూడదు. ఎందుకంటే ఈ పండులో పొటాషియం అధిక మొత్తంలో ఉంటుంది. దానివల్ల హైపర్ కలేమియా వచ్చే ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 3. మహిళలు కాళ్లకు మెట్టెలు ఎందుకు పెట్టుకుంటారు? ఆప్షన్ ఏ స్త్రీలు ఋతుచక్రం సక్రమంగా జరుగుతుంది, ఆప్షన్ బి గర్భాశయం పనితీరు బాగుంటుందని, ఆప్షన్ సి పరాయి పురుషుడు చెడు దృష్టితో చూడరు కాబట్టి, ఆప్షన్ డి ఆ మహిళకు పెళ్ళయిందని తెలుస్తుంది కాబట్టి. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గర్భాశయం పనితీరు బాగుంటుందని. పెళ్ళైన మహిళలు కాలి 2వ వేలికి మెట్టెలు ధరిస్తారు. కాలి 2వ వేలికి ఉన్న ఒక నరం గర్భాశయ నరాలకు సంబంధం కలిగి ఉంటుంది. అది గర్భాశయం ద్వారా గుండెకు చేరుతుందని మన పూర్వీకులు కనుగొన్నారు. కాబట్టి మెట్టెలు పెట్టుకుంటే కాలికి ఉన్న వేలి నరం పనితీరు బాగుంటుంది. దాంతో గర్భాశయం ఇతర అవయవాల పనితీరు బాగుంటుందని సైంటిఫిక్గా నిరూపించారు.